రాజీనామా చేయమని. మీరు ఒక్కరు రాజీనామా చేయండి, మీరు అదే 3 మంది చెప్తే మీరే 3 మంది చేద్దాం, మీరు 16 మంది చెప్తే మేము 16 మంది చేద్దాం, అందరూ అపార్ట్మెంట్ లో ఇద్దాం. మీ జన్మకి మీ పార్టీ పుట్టిన తర్వాత ఒక్కసారి కూడా రిజైన్ చేయలేదమ్మా స్వప్న గారు. మేము 2012లో మేము 18 మంది రిజైన్ చేసాం జగన్మోహన్ రెడ్డి గారు, మాకు చరిత్ర ఉంది. మేము రిజైన్ చేసి ముందుకెళ్ళటం అనేది, మీ పార్టీ పుట్టిన తర్వాత రిజైన్ చేయటం అనేది జనంలోకి వెళ్ళడం అనేది లేదు. మీ పార్టీ గురించి నేను అడుగు, నేను చెబుతాను. నేను స్ట్రాటజీ చేద్దా. మీకు 2012లో 31% ఓట్లు వచ్చినాయి, మాకు చెబుతారు ఏందమ్మా. మేము ఒకరు రాజీనామా ఇచ్చారు, ఏం జరుగుతుందో చూద్దాం. ఇంకా కాలం మీరు ఇట్లా తిట్టుకుంటూ పోతే అందరం తిట్టుకుంటూ పోతారు. పోండి, ఇప్పుడు అన్ని పార్టీలు మాకు 29 గ్రామాల్లోనే ఉండాలని చెప్పుకుంటా పోండి. ఎలక్షన్కి 22 ఎలక్షన్ దాకా మాకేం బాగలేదు కదా, ఎవరు విధానాలు వాడుకుంటాయి. బ్రహ్మనాయుడు గారు ఎవరి విధానాలు ఎవరు నచ్చితే వాళ్ళు ఓట్లు వేస్తారు, ఏముండడా దానికి తిట్టాల్సిన పని లేదు కదా. అది బ్రహ్మనాయుడు గారు కృష్ణా జిల్లా రైట్ రైట్ కంటిన్యూ రైట్ జోష్నగర్ ఆయన తిట్టాల్సిన పని లేదన్నారు, నిజమే సార్, ఖచ్చితంగా మేము కూడా అదే మాట అంటున్నాం. తిట్టాల్సిన పని లేనప్పుడు ఎవరైతే రైతులు వాళ్ళ పొలాలు ఇచ్చారో వాళ్ళ భూములు ఇచ్చారో ఆ రైతుల్ని పట్టుకొని అమ్మ నా బూతులు తిట్టినటువంటి వాళ్ళు మీ పార్టీలో కూర్చున్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు అండి. మేము తిట్టలా, సారీ, మీ పార్టీలో కూర్చున్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఆ రైతుల్ని పట్టుకొని, ముఖ్యంగా ఆడబిడ్డల్ని పట్టుకొని అమ్మ నా బూతులు తిడితేనే ఇవాళ రోజున రైతులు ఎవరైతే ఆడబిడ్డలు అమ్మ నా బూతులు పడ్డారో వాళ్ళ కడుపు మండి, ఎవరైతే ఏ ప్రాంతంలో అయితే ఆ మంత్రులు ఉన్నారో, ఆ మాజీ మంత్రులు ఉన్నారో, ఆ ఎమ్మెల్యేలు ఉన్నారో, అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ కడుపు మండి ఒక మాట మాట్లాడి ఉండొచ్చు. ఇంకోటి మీరు అన్నారు పాదయాత్ర చేయడం కేవలం రాజకీయ యాత్ర అంటే, మరి మీరు మేము అధికారంలో ఉన్నప్పుడు, మీరు ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు చేసినటువంటి పాదయాత్ర కూడా రాజకీయ యాత్రే. కానీ మీరు మీరు ఆ రోజున ఏం చెప్పారు, మేము ప్రజల కోసం, నేను అదే చెప్తున్నాను సార్, నేను ఏమంటున్నాను సాంశీరావు అతని పేరేంటమ్మా వస్తే మొన్ననే అన్నాడు కదా కాళ్ళు రగొడతామని అన్నది మీ మంత్రులు అంటున్నారు, మేం కాదు. ఉత్తరాంధ్రకి వస్తే కాళ్ళు రగొడతామంటున్నది మీ మంత్రులు. రమ్మని 5 నిమిషాలు ఏదైతే కోర్టు పర్మిషన్ తోటి పాదయాత్ర చేస్తున్నారో ఆ పాదయాత్రని మేము తలుచుకుంటే 5 నిమిషాల్లో ఏం చేస్తామో చూసుకోండి అని అన్నది బొత్స గారు. ఇవన్నీ మీరు మర్చిపోయారు సార్. ఏదో ఒక 4 ఇంగ్లీష్ తీసుకొచ్చి పరిష్కారం అయ్యే మార్గం మీ దగ్గర లేదు. రైతులు పరిష్కారం ఏదో ఒకటి మాట్లాడతారు, దయచేసి ఆగమ్మా, నేను మాట్లాడతా 2 నిమిషాలు మాట్లాడతా. ఇది ఎంత దూరం పోతారు, ఏమవుద్ది, దాని గురించి ఆలోచిస్తాను. పాప రైతులు తిరుగుతున్నారు, ఇది ఏమవుద్ది, ఎంత అవుద్ది, దాని గురించి అది చెప్పండి. మీ కన్నా మీకు తెలిసినా మీరే పెద్ద ఎకానమిస్ట్ కాదు, చెప్పండి ఇది ఎట్ట పరిష్కారం ఉందో చెప్పండి. మన వాళ్ళు తిట్టారు, వీళ్ళు తిట్టారు, వీళ్ళు తిట్టారు, వాళ్ళు తిట్టారు, ఈ 1 గంటలో వాళ్ళు తిట్టారు, వీళ్ళు తిట్టారు, ఇదే మాట్లాడుకుందాం మనం. సార్ నేను అదే పరిష్కారమే ఇప్పుడు కోర్టులో ఈ ప్రాబ్లం ఉంది ఆల్రెడీ. ఇవాళ రోజున ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి న్యాయస్థానాల్లో ఉంది. తర్వాత వాళ్ళు వాళ్ళకు సంబంధించినటువంటి దాని గురించి, వాళ్ళ బాధ గురించి చెప్పుకోవడానికి వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్తున్నారు సార్. పాదయాత్రగా కూడా దేవుడి దగ్గర కూడా వెళ్ళకూడదా, దానికి కూడా రెస్ట్రిక్షన్ ఉందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? నాకు అర్థం కాదు. జ్యోత్స్న అండి, నా పేరు జ్యోత్స్న సార్. నా పేరు జ్యోత్స్న. రాజకీయ అవగాహన ఉంటే మాట్లాడదాం, లేకపోతే చెప్పేది నువ్వు. ఇటు తిట్టుకుంటా పోయి జగన్ వచ్చినప్పుడు 2012 ఫస్ట్ నుండి జరిగారు. మీరు ఏం చేస్తారు, ఎంతమంది పోతారు, ఎంతమంది పోతారు సార్? రాజకీయ పరిజ్ఞానం లేకుండా ఇక్కడ కూర్చొని మాట్లాడలేదండి. రాజకీయ పరిజ్ఞానం ఉంది కాబట్టే చెప్తున్నాం. రాజకీయ ఏమంటారంటే అపరిపక్వత తోటి వాళ్ళ రోజున మీ మీ పార్టీకి చెందినటువంటి నాయకులు బిహేవ్ చేస్తున్నారు అనేటువంటిదే మీరు కొంచెం అర్థం చేసుకుని మీరు ప్రాబబ్లీ వాళ్ళకి చెప్తే బాగుంటుందేమో. ఎందుకంటే రైతులు వాళ్ళకి సంబంధించి ఒక పాదయాత్ర విత్ కోర్ట్ పర్మిషన్ తోటి వాళ్ళు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆ పాదయాత్రను మేము ఆపేస్తామన్నది ఎవరు? మీ మీ ఏమండి తిట్టమన్నారా కోర్టు? మరి మీకు పర్మిషన్ ఇచ్చిందా తిట్టమని? మీరు ఎందుకు తిడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు సార్? మీరు మాట్లాడలేదు కదా. మీకు అది కాదు, మీరు ఎంత ఎంత తిట్టాలో తిట్టనమ్మా. ఏముందాకేముంది ఎవరో చెప్పండి నాయుడు గారు. సార్ మీ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో కానీ లేకపోతే కార్యకర్తలు కానీ వారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహిళలను ఉద్దేశించి సోషల్ మీడియాలో పోస్టింగ్స్ కానీ లేకపోతే వీడియోల రూపంలో కానీ అసభ్యంగా తిడుతూ లేకపోతే ఫోన్లు చేసి తిడుతున్నటువంటి పరిస్థితి ఉందని జోష్ణ గారు చెప్తున్నారు.
అంత మేడ సంస్కారంలో అంత స్వప్నగారు ఎవడో ఒక తొండరాడు పెట్టాడంటూ దానికి మనం రియాక్ట్ అవసరం పరిష్కారం ఎట్ట అవుద్ది దానికి ఎవరు మాట్లాడతారు పరిష్కారం అంటే మీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రైతుల్ని పిలిచి మాట్లాడితే పరిష్కారం అవుతుంది సార్ ఆయన పరిష్కారం వద్దనుకుంటున్నారు కాబట్టి ఇవాల్టి వరకు రైతుల్ని పిలిచి మాట్లాడలేదు ఆయన ఇన్ని రోజుల పాటు వాళ్ళు ఒక శిబిరాలను పెట్టుకొని మీకు ఆ రాజధాని విషయాల గురించి మీకు పూర్తి అవగాహన ఉందమ్మా నేను మాట్లాడమంటారా రాజధాని టెంటేసిన తర్వాత నెల రోజుల తర్వాత లావ్ స్వీకరించిన వివరాలు మీకు ఇక్కడ ఎట్ట పరిష్కారం విత్డ్రా చేసుకుంటే చెట్లు జరుగుతా ఉన్నారు అది విత్డ్రా చేసుకోరన్నారు ఇట్లా మీరు ఇప్పుడు 2024 పోయి 2029 దాకా ఇదే పరిస్థితి వచ్చినా కూడా మీకు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు తిరిగే రైతులు గాని పాపం వాళ్ళు వాళ్ళు మంచాళ్ళు గాని నేను వాళ్ళే వ్యక్తిగతంగా మాట్లాడతాను వాళ్ళకి ఎట్ట పరిష్కారం అవుతుంది ఎవరు మాట్లాడుతున్నారు స్వప్న గారు తిరుగుతారమ్మా అక్కడ దాకా అరసులు చేస్తారు వస్తారు చెప్పేది మేడం మన తిరుపతి పోయారు వచ్చి ఏంటి కోర్టులో ఉంది కదా కోర్టు చెప్పాల్సిందే కదా మనతోటి జనసేన పార్టీ పుట్టపర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నారు చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ గారితో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ చంద్రశేఖర్ గారు. నమస్తే అండి. చంద్రశేఖర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి జేఏసీ సంబంధించి గర్జన సభ అని అనౌన్స్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ట్వీట్లు చేసిన తర్వాత గుడివాడ అమర్నాథ్ గారు కానివ్వండి లేకపోతే అమ్మటి రాంబాబు గారు కానీ గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడిన మాటలు దత్తపుత్రుడు మియావ్ మియావ్ అంటే ఆయన ఏది మాట్లాడినా చంద్రబాబు గారిని తీసుకొని వచ్చి ఈయన చెప్తే ఈయన డైరెక్షన్లో నువ్వు మాట్లాడుతున్నావు అంటూ అంటే పూర్తిగా సబ్జెక్ట్ని పక్కదోవ పట్టించే పరిస్థితిలో అదొక ట్వీట్. అంబటి రాంబాబు గారు ప్యాకేజీ కోసం మురిగే వాళ్ళకి గర్జన అర్థమవుతుందా అని చెప్పేసి అంటే ఎలా చూడొచ్చు అసలు ఈ ట్వీట్లకు సంబంధించి ఏదైనా ఉంటే నిజంగా విధి విధానాల మీద మాట్లాడాలి, పాలసీల మీద మాట్లాడాలి, లేకపోతే ఇంకే విధంగానే మాట్లాడాలి. అంటే ఇది దత్తపుత్రుడు ఏంటి లేకపోతే ప్యాకేజీ ఏంటి, ఈయన ఈ ప్యాకేజీ ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు మీ పార్టీ అధ్యక్షులకి ఏమన్నా ఇచ్చారా, లేకపోతే ఏంటి ఈ విధమైనటువంటి ట్వీట్లు ఏంటి ఒక మంత్రివర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు? మొట్టమొదటగా ఈ ప్రోగ్రాంకి వచ్చేసిన జ్యోత్స్న గారికి మరియు ఇతర పార్టీల పెద్దలకి అలాగే ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. ఇక్కడ గుడివాడ అమర్నాథ్ గురించి ఒక విషయం మాట్లాడుకోవాలి. అతనికి ఐటీ మినిస్టర్ అనేది ఒకటి ఇచ్చారంటే అతను ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది మర్చిపోయాడు. ఐ అంటే ఇతరులని, తి అంటే తిట్టడం అనేది నేర్చుకున్నాడు. ఇతరులను తిట్టడం అనేది ఒక అతనికి అదొక పోర్ట్ఫోలియో అనుకొని అనుకుంటున్నాడని నేను అనుకుంటున్నాను. మంచి బిరుదు ఇచ్చారు. ఐ అంటే ఇతరులని, టీ అంటే తిట్టడం, ఇతరులను తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు. అరే ప్రజలు మీకు ఒక్క ఛాన్స్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా మంచి వాళ్ళండి. నిజంగా ఎవరైనా కానీ పోయి వేడుకుంటే మొత్తం రాష్ట్రం అంతా తిరిగినారని చెప్పి ఒక నాయకునికి ఒక ఛాన్స్ అంటే ఒక ఛాన్స్ ఇస్తే ఆ ఛాన్స్ మీరు ఎలా నిలబెట్టుకోవాలి, మనం ఏ విధంగా ప్రజలకి మనకి ఓటు వేసినారో వాళ్ళకి ఏ విధంగా సహాయం చేద్దాము అనేది మానేసి కేవలం వచ్చినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడము. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడన్నా కానీ నీ నీతికి నిజాయితీకి పేరు పెట్టిన నాయకుడు అంటే ఆంధ్రప్రదేశంలో పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడు. అలాంటి నాయకుడు ఏదన్నా ప్రజల గురించి ఒక వాక్యం ఏదన్నా చెప్పాడు అంటే దాన్ని భూత పురాణంగా తీసుకుంటారు, ఇది బూతు అంటారు. అంటే మీకు పవన్ కళ్యాణ్ గారు చెప్పే మాటలన్నీ బూతులుగా వినిపిస్తున్నాయంటే మీలో దృష్టి లోపం అన్నా ఉండాలా, లేదంటే వినికిడి లోపం అన్నా ఉండాలా? వైఎస్ఆర్ నాయకులకి అందరికీ మేము చెప్పేది ఒకటేనండి, మీరు ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు అన్ని ట్వీట్ల మీద ట్వీట్లు ఇచ్చారు, మీరు ఏమి గర్జన చేస్తున్నారు అని. నిజంగంటే ఏం గర్జన చేస్తున్నారు? ఇప్పుడు రైతులు పాపము వాళ్ళ పొలాలు పోయాయి మాకు. ఆ రోజు మీరే కదా అసెంబ్లీలో నేను ఈరోజు సింగల్ రాజధానికి అమరావతి రాజధానికి నేను ఒప్పుకుంటున్నాను, నేను ఇక్కడ ఇల్లు కూడా కట్టుకుంటున్నానని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మీరు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత కూడా మళ్ళా ఎలక్షన్ పోయినప్పుడు కూడా అతను మాయమాటలే చెప్పారు. అప్పుడు కూడా మనసులో ఉండే ఉద్దేశం ఎప్పుడే కానీ బయటకు చెప్పింది లేదు. ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత అసలు పురాణం బయటకు తీశారు, అంటే ఊసరవెల్లి రంగులు మార్చిన విధంగా. ఇప్పుడు రంగు అంతా మార్చేసి మూడు రాజధానులు అంటున్నారట. దీన్ని ఏం లేదండి, పరిపాలన వికేంద్రీకరణ అంటున్నారు. పరిపాలన వికేంద్రీకరణ కాదు, మూడు ప్రాంతాల జనాన్ని విడగొట్టి
వాళ్ళు వాటిని వాళ్ళ అడ్డాగా వాళ్ళ కేంద్రానికి వాళ్ళ అనుచరులకి అడ్డాగా ఆ కేంద్రాన్ని చేసుకోవాలని ఉద్దేశంతోనే ఈ పరిపాలన వికేంద్రీకరణ మేము జనసేన పార్టీ తరపున దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే మూడు ప్రాంతాల అభివృద్ధి చేయండి. మేము ఎందుకంటే జనసేన పార్టీ ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్లో ముందు నుంచి మేము పాటు పడేది అందుకోసమే. ఆంధ్ర రాష్ట్రం అగ్రగణ్య అగ్రస్థానంలోనే ఉండాలి భారతదేశంలో అని కోరుకుంటాం మేము కానీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారే. మీరేం చేస్తున్నారు ఈరోజు? బ్రిటిష్ వారు విడగొట్టు పాలించనే మంత్రాన్ని తీసుకొని వచ్చి ఈరోజు ఆంధ్రదేశంలో రాయలసీమ ఒకటి, కోస్తా ఒకటి, ఈ కృష్ణా జిల్లా గుంటూరు ఒకటి, అలా మూడు ప్రాంతాలుగా విభజించి మీకు ఇది ఇస్తున్నాం మీకు ఇది ఇస్తున్నాం అని చెప్పి మీరెవరండి ఇవ్వడానికి? మీరు అట్లా ఉద్దేశం ఏదైనా ఉంది అంటే ఎలక్షన్ ముందే చెప్పాల్సింది. ఎలక్షన్ ముందే చెప్పింటే ప్రజలు వాళ్ళ మనసులో ఉండే ఉద్దేశం ఓట్ల రూపంలో ఆ రోజే చూపించారు. అది చేయకోకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రజల పక్షాన కూర్చుని మాట్లాడుతా అంటే మాకు ఇచ్చిండే తిట్టడానికే పదవులు అనే ఉద్దేశంతో మీరు కానీ ఆయన ఎవరు మన ఆంబోత్ సారీ అండి ఆంబోత్ కాదు అంబటి రాంబాబు గారు అంబటి రాంబాబు గారు ఆంబోత్ లాగా రెచ్చిపోతున్నారు. ఆయన ప్యాకేజ్ ఇస్తారని ప్యాకేజ్ అంటారు.